అక్కినేని కుటుంబంలో నాగార్జున తర్వాత మంచి సక్సెస్ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటుడు అక్కినేని నాగచైతన్య జోష్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగ చైతన్య తన విలక్షణమైన స్క్రిప్ట్ సెలెక్షన్తో ఎన్నో సూపర్ హిట్స్ని అందుకొని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమాలు అంటే మన బుర్రలోకి కొంతమంది హీరోల పేర్లు గుర్తుకొచ్చేవి అలా ప్రస్తుత జనరేషన్ లో లవ్ స్టోరీస్ అంటే మనకి గుర్తు వచ్చే ఏకైక హీరో నాగ చైతన్య మాత్రమే ఏ మాయ చేసేవే హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఒక లైలా కోసం ప్రేమం మజిలి మనం లవ్ స్టోరీ ఇలా ఒక్కట రెండా ఎన్నో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాలను టాలీవుడ్ కు ప్రేక్షకులకు అందించాడు అలా టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్న ఆయన హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ని స్థాపించి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని కూడా అనిపించుకున్నాడు కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు ఆయనకు వివిధ రాష్ట్రాల్లో అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి అయితే రీసెంట్గా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలంగా మారింది ఆయన మాట్లాడుతూ రెండు వేల పదమూడవ సంవత్సరంలో నేను కేవలం ఐదు డాలర్లకు ఒక కాయిన్ని కొనుగోలు చేశాను ఇప్పుడు ఆ బిట్కాయిన్ ధర ఆరు మిలియన్ డాలర్స్కి చేరింది అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం యాభై కోట్ల రూపాయలకు పై మాట ఇప్పుడు నేను దీనిని అమ్మాయాలని అనుకుంటున్నాను దీనికి మీరేమంటారు అని ట్వీట్ చేశాడు దీంతో ఆ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది నాగచైతన్య లాంటి హీరో చీప్గా ట్విట్టర్లో ఇలాంటి ట్వీట్స్ చేయడం ఏంటి ఆయన వ్యాపార రంగంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి సర్వసాధారణం అనుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు కానీ పబ్లిక్గా ఇలాంటి ట్వీట్ సెలబ్రిటీ హోదాలో వేయడం కరెక్ట్ కాదు అని విశ్లేషకుల అభిప్రాయం అయితే ఆ ట్వీట్ నాగచైతన్ వేసింది కాదని ఆ తర్వాత తెలిసింది ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందట ఇటీవల కాలంలో ప్రముఖ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి నయనతార షింబో అకౌంట్స్ కూడా ఇలాగే హ్యాక్ అయ్యాయి ఆ అకౌంట్స్ నుండి బిట్కాయిన్స్కి సంబంధించిన ట్వీట్లు పడ్డాయి అసలు సెలబ్రిటీలను ఫోకస్ చేస్తూ ఇలా ఎవరు హ్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళ లక్ష్యం ఏమిటి అనేది తెలియట్లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటి హ్యాకింగ్స్ జరగకుండా ఉండే పరిస్థితులు కనిపించడం లేదు దీనిని కంట్రోల్ చేయడం అంత సాధారణమైన విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు